ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ పోయింది అది భూస్థాపితమైంది ఒక రెడ్లను దింపారు దింపి ఎన్టీ రామారావు వస్తే అతనికి అధికారం ఒప్ప చెప్పినాం ఎన్టీ రామారావు పోయిన తర్వాత అందులోనే మరొక ఆయన యుద్ధం మొదలు పెడితే ఆయనకు అధికారం ఇచ్చినాం ఆ చంద్రబాబు నాయుడిని దింపి రాజశేఖర రెడ్డికి రాజ్యాన్ని ఇచ్చినాం రాజశేఖర రెడ్డిని దింపి తెలంగాణ రాష్ట్ర సమితికి దానికి అధికారాన్ని ఇచ్చినాం ఒక కమ్మాయిని ఓడగొట్టినాం ఒక రెడ్డి ఆయన్ని గెలిపించినాం ఒక రెడ్డి ఆయన్ని ఓడగొట్టినాం అంటే రామారావు చంద్రబాబు నాయుడు చెన్నారెడ్డి రాజశేఖర రెడ్డి కర్ణకుమార్ రెడ్డి ఆ తర్వాత మరొక రెడ్డి మరొక రెడ్డి ఈ రెడ్లందరి తర్వాత అర్జెంటుగా మన ఆవేశం అర్జెంటుగా తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలి రాజశేఖర రెడ్డికి రాజ్యం చెప్పాలి రాజశేఖర రెడ్డిని దింపాలి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమానికి పార్టీకి అధికారాన్ని ఇవ్వాలి మరి మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చేది ఒకరి తర్వాత ఒకరిని దింపడమేనా ఆ రోజు ఆవేశంతో అందరినీ దింపి తెలంగాణ తెలంగాణ అని దానికి అధికారాన్ని ఉపజెప్పినాం మళ్ళీ ఇప్పుడేమంటున్నావు ఈయన అర్జెంటుగా దింపాలి మరొక అతనికి రాజ్యాన్ని ఉపజెప్పాలి ఎవరు మరి మళ్ళీ రాజ్యానికి వచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి ఒక బీజేపీ పార్టీ నుంచి ఒక రెడ్డి అంటే బీజేపీ నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి వీళ్ళు మళ్ళీ ఈ రాజ్యానికి రావాలనుకుంటున్నారు ఎందుకు రావాలి మీరు రాజ్యానికి తొంభై ఐదు శాతం ఈ ప్రజలు ఉండగా నువ్వెట్లొస్తావు రాజ్యానికి ఏం ముఖం పెట్టుకొని ఈ రాజ్యానికి రావాలనుకుంటున్నారు మీరు తొంభై ఐదు శాతం ప్రజలున్న మనల్ని వదిలిపెట్టి వాళ్ళు ఏ విధంగా రాజ్యానికి వస్తారు ఇది ప్రశ్నించడం కోసమే స్వరాజ్య పాదయాత్ర గ్రామ గ్రామంలో ప్రచారానికి మొదలు కాబోతుంది రేపు మార్చి పదిహేనో తారీఖు వచ్చే సంవత్సరం మార్చి పదిహేనో తారీఖు వరకు మనం నిలదిద్దాం ఒక కాంగ్రెస్ పార్టీ మన దగ్గరకు వస్తా ఉంది ఒక టిఆర్ఎస్ పార్టీ మన దగ్గరకు వచ్చింది ఒక బీజేపీ పార్టీ వస్తూ ఉంది వీళ్ళ ముగ్గురిని కొన్ని ప్రశ్నలు వేద్దాం మనం నంబర్ వన్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక బీసీలకి కేటాయిస్తారా ఫస్ట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డికి ఏ మారతుందా నువ్వు నాలుగు శాతం లేవు తొంభై ఆరు శాతం ప్రజల్ని అవమానించి నీ పార్టీకి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు అవుతావు నీ పార్టీ రేపు అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి మీద సింహాసనం మీద కూర్చోబెడతావా రెండవ ప్రశ్న నీ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించి నీవు ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే నీ పార్టీ దళితుడిని కూర్చోబెట్టు నీ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం కేబినెట్ ని బీసీ మంత్రులతో నింపు ఎస్సీ మంత్రులతో నింపు నీ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం చీఫ్ సెక్రటరీ నుంచి ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లని బీసీఎస్టీ అధికారులని కలెక్టర్లుగా నియమించు నీ రాష్ట్ర బడ్జెట్లో తొంభై శాతం డబ్బుని బీసీలకి కేటాయించు ఈ పని చేస్తావా నీవి పని చేస్తావా ఈ పని చేస్తావా చేయవా కాంగ్రెస్ పార్టీ ముందు పెడదాం ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఇందాక జాజర శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా ఈ పార్టీ అట వారి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వారే రాజ్యంలో కూర్చుంటారట మరి దళితుల్ని సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పి ఎందుకు కూర్చోబెట్టలే వందల వేల కోట్ల రూపాయలు పీకే లాంటి వాళ్ళని పెట్టి డబ్బులు ఇస్తున్నారు కదా మీరు మళ్ళీ అధికారంలో రావడానికి టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలో రావడానికి నాకు ఒక్క రూపాయి అవసరం లేదు నేను మీకు కొన్ని సలహా చెప్తాను మీరు రాజ్యానికి రావచ్చు టిఆర్ఎస్ కి నేను కొన్ని సలహా చెప్తాను ఈ వేదిక నుంచే మీరు ఎవరికి వందల కోట్ల రూపాయలు అవసరం లేకొక్క రూపాయి అర్జెంట్ అర్జెంటుగా ఇప్పుడు పరిపాలిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే దళితుని సింహాసనం మీద కూర్చోబెట్టు నీకు అధికారం మళ్ళీ వస్తుంది ఆ దళితుల్లో అట్టడుగు వర్గమైన ఒక మాదిగ వ్యక్తిని తెలంగాణలో కోట్ల మంది ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టు నీకు అధికారం వస్తుంది రాష్ట్ర అధ్యక్ష పదవి స్థానంలో ఒక బీసీ వ్యక్తిని పార్టీ ఒక బీసీకి నీ పార్టీని బీసీకి ముఖ్యమంత్రి సింహాసనం మీద ఒక దళితుని కూర్చోబెట్టు నీ క్యాబినెట్ మొత్తం ఉన్న రెడ్లని వెలమల్ని అందరినీ పక్కన పెట్టి నీ కేబినెట్ మంత్రుల మొత్తాన్ని ఎస్టీలు బీసీలతోటి మొత్తం నీ మొత్తాన్ని మొత్తం చీఫ్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్ వరకు మొత్తం అధికార గణం బ్యూరోక్రసీని బీసీఎస్సి అధికారులతో నింపు నీ రాష్ట్ర బడ్జెట్లో తొంభై శాతం డబ్బుల్ని బీసీఎస్ ఎస్టీలకి మొత్తానికి కేటాయించు ఈ నాలుగు పనులు మీరు చెయ్యండి నలభై ఏళ్ళు అధికారంలోకి ఉంటారు మీరు నాకు ఒక్క పైసా అవసరం లేదా ఈ సలహా పాటించు ఎందుకు పీకేళ్ళని పెట్టుకుంటావు ఈ ఒక్క పని చేయి ఈ నాలుగు పనులు చేయి ఈ నాలుగు పనులు ఇప్పుడున్న ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ పార్టీ పని చేయి టిఆర్ఎస్ పార్టీ పనిచేయండి బీజేపీ పార్టీ పనిచేయండి మూడు పార్టీలు ఈ పనిచేయండి మీరు అధికారంలోకి వస్తారు కానీ అధికారంలోకి రాకపోయినా మంచిదే ఈ పని మాత్రం చేయము మరి ఏం పని చేస్తారు ఈ మూడు పార్టీలు ఏకమై మనం రాజ్యంలోకి వస్తామేమో అని మనల్ని అణిచివేయడానికి ఆ ముగ్గురు కలుస్తారు ఆ పని మాత్రం చేస్తారు వీళ్ళు ఎంత ఘోరం ధర్మం పేరు మీద కొంతమందిని అధర్మం పేరు మీద కొంతమందిని మహాభారత యుద్ధ కాలం నుంచి ధర్మం పేరు మీద కొంతమంది అధర్మం పేరు మీద కొంతమంది వేల సంవత్సరాల క్రితమే మహాభారత యుద్ధం జరిగినప్పుడు ధర్మ అధర్మాల పేరుతో లక్షల మందిని తన్నుకున్నాము మొత్తం కళేపరాలు శవాలుగా మారిపోయినాయి కానీ తీరా మహాభారత యుద్ధం ముగిసినాక సింహాసనం అన్నదమ్ముల మధ్య మారిపోయింది అన్నదమ్ముల మధ్యనే సింహాసనం మారిపోయింది మహాభారత యుద్ధం దగ్గర నుంచి బాహుబలి సినిమా వరకు అన్నదమ్ముల మధ్యనే సింహాసనం మారుతా ఉంది ఏమిటి మాయ ఏమిటి మంత్రం ఏమిటి మాంత్రిక రాజకీయాలు మీ అన్నదమ్ముల మధ్య సింహాసనం మారడానికి మీ అన్నదమ్ముల మధ్య రాజ్యం మారడానికి ధర్మం పేరు మీద ఒకడు అధర్మం పేరు మీద ఒకడు ఈ ధర్మ అధర్మాల పేరు మీద మా తలకాయలు బలిపీఠం మీద ఎక్కుతుంటే మీ అన్నదమ్ములు సింహాసనం మారతారా మాకు ధర్మం వద్దు అధర్మం వద్దు మాకు స్వధర్మం కావాలి అదే మాకు రాజ్యానికి రావడం స్వధర్మం ఈ స్వధర్మం తెలవనంత కాలం వికుడు మహాభారత యుద్ధంలో బలైపోయినట్టుగా మనం బలైపోతూనే ఉంటాం స్వధర్మం తెలిసిన వాడే రాజ్యానికి వస్తాడు అందుకని ఈ అన్నదమ్ముల సింహాసనం మారడమే మీరు చూడండి రే మూడు పార్టీలకి ముప్పై ఐదు ముప్పై ఐదు సీట్లు వస్తే ఏ పార్టీ ఏ పార్టీతోటైనా కలుస్తుంది ఎవరు ఎవరితోటైనా కలుస్తారు కానీ మన ముందున్న ప్రశ్న ఈ రాజకీయాలు ఈ మాంత్రిక రాజకీయాలు కాదు